హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సావిత్రమ్మ గారి అబ్బాయి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాలరాజు నందిని చేత ఒక వృక్షం చెట్టు నాటిస్తాడు. మీ చేత్తో ఈ చెట్టు నాటితే అది ఎంత పెద్ద వృక్షం అవుతుందో నందిని గారు, మీరు ఈ మొక్క నాటండి అని నందిని పుట్టినరోజున ఆ పని చేయిస్తాడు బాలరాజు. అంతేకాదమ్మా, రేపు ఎప్పుడైనా బాలరాజు నువ్వు మీ పిల్లలు వస్తే మీ పిల్లలకు ఉయ్యాలలు కట్టి ఆడుకోవడానికి కూడా ఉంటుంది అని చెప్తుంది ఆవిడ. ఆ మాట చెప్పగానే నందిని చాలా సంతోషంగా చెట్టు మొక్కను నాటుతుంది. ఆ తర్వాత అందరూ కలిసి తలా ఒక పిరికెడు మట్టి వేసి ఆ చెట్టును నాటుతారు. మీ పుట్టినరోజున మరో మొక్కకి ప్రాణం పోశారు అని అంటాడు బాలరాజు. మొక్కల విలువ జనాలకి తెలియడం లేదమ్మా, మొక్కంటే ఇంటి గడ్డం వీధి గడ్డం అనుకుంటున్నారే కానీ మనకొచ్చే రోగాలకు అడ్డుపడుతుందని, మనకి నీడలా ఉపయోగపడుతుందని ఎవరూ అర్థం చేసుకోవట్లేదమ్మా అని అంటుంది శ్రావణి. బాలరాజు, నందిని గారు మీకు సంతోషమే కదండి అని అడుగుతాడు. నందిని సంతోషంగా నవ్వుతూ తల ఊపుతుంది. ఇంత చేస్తే సంతోషం లేకుండా ఎలా ఉంటుందని అడుగుతుంది ఆ పెద్దమ్మ. అవన్నీ కాక మీ గుర్తుగా ఒక మొక్క నాటించావు, గుర్తు పెట్టుకోండి, ఖచ్చితంగా మీరు మళ్ళీ ఈ మొక్క దగ్గరికే వస్తారు అని అంటుంది ఆవిడ. ఈసారి మీ ఇద్దరూ కాదు, మీ ముగ్గురు వస్తారు, నలుగురు వస్తారు అని ఆట పట్టిస్తూ మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు ఆ పెద్దమ్మ, స్నానం చేశావు, వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నావు, మొక్క కూడా నాటావు, ఇక మిగిలింది నీ దేవుడి ఆశీర్వాదం, అది కూడా తీసుకో అని చెప్తుంది నందినికి. అప్పుడు నందిని అర్థం కాదు. ఆ తర్వాత బాలరాజు కాళ్ళకి నమస్కరించాలని చెప్తారు వాళ్ళు. భార్యకి అందరి ఆశీర్వాదం కంటే భర్త ఆశీర్వాదం చాలా ముఖ్యం అని చెప్పటంతో నందిని బాలరాజు కాళ్ళకి దండం పెట్టబోతుంటే బాలరాజు వద్దండి అని అంటాడు. వద్దంటావేంట్రా, పరాయి వాడి కాలు పట్టుకుంటున్నట్లు అని అడుగుతుంది ఆ పెద్దమ్మ. కట్టుకున్న భార్య తన పుట్టినరోజు నీ ఆశీర్వాదం తీసుకుంటుంది, అది తనకే మంచిది, నోరు మూసుకొని మనస్ఫూర్తిగా ఆశీర్వదించు అని చెప్తుంది. అలా నందిని బాలరాజు కళ్ళకి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత తొందరగా కానివ్వండి గుడికి వెళ్ళాలి అనటంతో అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక నెక్స్ట్ సీన్లో రామారావు సావిత్రి అలా యాక్సిడెంట్కి గురైన విషయాన్ని తలుచుకొని, సావిత్రికి బాగు కాదు అన్న విషయం తలుచుకొని బాధపడుతూ ఉంటాడు. ఇక నెక్స్ట్ సీన్లో నందిని వాళ్ళు గుడికి వస్తారు. నందిని, ఆ పెద్దమ్మ, శ్రావణి అందరూ కలిసి గుడికి వస్తారు. అప్పుడు పంతులు గారు రెండమ్మ రండి అనటంతో ఈ అమ్మాయి గారి పుట్టినరోజు మీరు అర్చన చేయించండి అంటే ఆ పంతులు గారు అర్చన చేస్తారు. అమ్మ మీ పేరు అని అడుగుతాడు నందిని అంటుంది. అప్పుడు బాలరాజు, పెద్దమ్మ నేను అర్చన చేయించుకొని వస్తాను, మీరు ఇక్కడే ఉండండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నువ్వు ఎక్కడికి బాలరాజు అంటే చిన్న పని ఉంది, ఇప్పుడే వస్తాను అని వెళ్ళిపోతాడు. అప్పుడు బాలరాజు అక్కడి నుంచి తను ముందుగా కొబ్బరికాయలు కొడతాను అన్న ఆ పంతులు గారి దగ్గరికి వెళ్ళి నిల్చుంటాడు. రా నాయనా, నీకోసమే ఎదురు చూస్తున్నాను, చూడు నాయనా, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, ఇదంతా సులభమైన పూజ ఏమీ కాదు, అతి తక్కువ మంది మాత్రమే ఈ పూజ చేయగలరు, చేసినందువల్ల ఫలితం అయితే ఖచ్చితంగా ఉంటుంది, కానీ చేయడమే సమస్య, మధ్యలో ఎక్కడ ఆపకూడదు, మొదలు పెడితే పూర్తి చేయాలి, కాయ రెండు ముక్కలే అవ్వాలి అంటాడు. నేను ఒకసారి నిర్ణయం తీసుకున్నాక మార్చుకోనండి, దేవుడి కోసం చేసే పన్నేగా దేవుడే చూసుకుంటాడు అని అంటాడు బాలరాజు. మొదలు పెట్టమంటారా అని అంటాడు బాలరాజు. సరే మొదలు పెట్టు అని అంటాడు ఆ పంతులు గారు. అలా బాలరాజు ఒక్కొక్క టెంకాయని కొడుతూ ఉంటాడు. ఒక టెంకాయ కొట్టగానే సమానంగా పగిలింది నాయన, శుభం కానివ్వు అని అంటాడు ఆ పంతులు గారు. అలా బాలరాజు చేత్తో అక్కడున్న టెంకాయలన్నీ పగలగొడుతూ ఉంటాడు. అలా పగలగొడుతూ ఉంటే పగలగొట్టుకున్న ప్రతి కాయకి బాలరాజు చేతికి రక్తం వస్తూ ఉంటుంది. వస్తాం పంతులు గారు అని వెళ్ళబోతూ ఉంటే అక్కడ బాలరాజును చూస్తారు అందరూ. శ్రావణి నందిని బాలరాజును చూడు అని చూపిస్తుంది. అప్పుడు నందిని, శ్రావణి అందరూ షాక్ అయిపోతారు బాలరాజు అలా పగలగొట్టడం చూసి. నందిని మాత్రం బాలరాజు అని అలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఆపు బాలరాజు, రక్తం ఎలా వస్తుందో చూడు అని అంటుంది నందిని.
వద్దు బాలరాజు, ప్లీజ్ బాలరాజు, ఆపు బాలరాజు అంటే, మధ్యలో ఆపకూడదు నందిని గారు, మంచిది కాదు, వదలండి, మీదై కూడా కొట్టేస్తాను అని అంటాడు. నందిని మాత్రం బాలరాజు బాలరాజు అని అంటూనే ఉంటుంది. ఆ పెద్దమ్మ మాత్రం, ఒరే నాయన, ఇది చాలా కఠినమైన పూజరా, ఇలాంటి పూజ ఎందుకురా నువ్వు మొక్కుకున్నావు అని అంటుంది. నచ్చిన వాళ్ళ కోసం కఠినమైన పూజ చేయాలి, మామూలు పూజ అందరూ చేస్తారు, అమ్మవారు మెచ్చి నేను అడిగింది ఇవ్వాలంటే ఏ మాత్రం చేయకపోతే ఎలా అని అంటాడు బాలరాజు. నందిని మాత్రం, బాలరాజు ప్లీజ్ బాలరాజు, వద్దు ప్లీజ్ ప్లీజ్ పెద్దమ్మ, మీరైనా చెప్పండి అని నందిని బ్రతిమలాడుతూ ఉంటుంది. శ్రావణి మాత్రం, బాలరాజు వద్దు బాలరాజు అని అడుగుతూ ఉంటుంది. బాలరాజు శ్రావణితో ఇలా అంటాడు, అక్క నందిని గారు నెత్తురు చూడలేరు, మీరు తీసుకెళ్ళండి, నేను మిగతా కాయలు కొట్టేసి వస్తాను అని చెప్తాడు. అప్పుడు నేను వెళ్ళను అని అంటుంది నందిని. రా రా నందిని, ఏమీ కాదు, బాలరాజు కొట్టేసి వస్తాడు అని సమాధానం చెప్తాడు శ్రావణి నందినికి. అలా బాలరాజు అలా కొడుతూ ఉంటే నందినికి పాపం బాధేసి ఏడుస్తూ ఉంటుంది. పూజారి గారు, బాబు నీ సంకల్పం మామూలుది కాదయ్యా, చాలామంది ప్రయత్నించారు ఈ పూజ చేయాలని, మొదట్లోనే ఆగిపోయిన వాళ్ళను చూశాను, మధ్య వరకు వచ్చి ఆగిపోయిన వాళ్ళను చూశాను, పూజ పూర్తి చేసిన వాళ్ళను చూశాను, కానీ మొదటి కొబ్బరికాయ కొట్టినప్పుడు నీ మొహంలో ఏ ప్రశాంతత ఉందో, చివరి కొబ్బరికాయ కొట్టేంత వరకు నీ ముఖంలో అదే ప్రశాంతత ఉంది, కానీ నువ్వు ఎవరి కోసం పూజ చేస్తున్నావో, వాళ్ళు ఎంత అదృష్టవంతులు అన్నది నాకు అర్థమైంది అని అంటారు ఆ పంతులు గారు. తప్పకుండా ఆ తల్లి నీ కోరికలు నెరవేరుస్తుంది, నువ్వు ఎవరి కోసమైతే పూజ చేసావు ఆ తల్లి వాళ్ళు సుఖశాంతులతో ఉంటారు అని అంటాడు ఆ పూజారి గారు. అప్పుడు నందిని, బాలరాజు రా, బ్లడ్ వస్తుంది, కట్టు కడతాను, రా రా అని సమాధానం చెప్తుంది బాలరాజుకి. అలా బాలరాజుని ఒక బెంచి దగ్గరికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి తన చేతికి ఉన్న బ్లడ్ను తుడిచి కట్టు కడుతూ ఉంటుంది. ఎందుకు ఎందుకు ఇలాంటి పని చేసావు, ఇలాంటి పూజ చేయమని ఎవరు చెప్పారు నీకు, ఏదైనా అయితే అని ఏడుస్తూ ఉంటుంది నందిని. ఇదిగోమ్మా ఈ పశువు పెట్టు, రక్తం ఆగుతూ ఉంటుంది అని అంటుంది ఆ పెద్దమ్మ. బాలరాజు అప్పుడు, ఏమవుద్దండి, పూజ చేస్తే నా మొక్కు తీరుద్ది, అంతకంటే ఏమవుద్ది అని అంటాడు. ఓరే, ఊరు మొత్తం మీద అనుకున్న వాళ్ళే కానీ చేసిన వాళ్ళు తక్కువరా అని అంటుంది ఆ పెద్దమ్మ. అట్లాంటిది యాన్నుంచో వచ్చావు, ఏ ఆటంకం లేకుండా పూజ పూర్తి చేశావు, చెయ్యికి ఈ విధంగా నెత్తురు కారుతున్నా లెక్క చేయకుండా పూజ పూర్తి చేశావంటే నువ్వు ఎవరి కోసం చేసావు, కానీ వాళ్ళు మాత్రం అదృష్టవంతులరా అని అంటుంది ఆ పెద్దమ్మ. ఎవరి కోసమైనా ఇలాంటి పూజలు చేయటం ఏంటండి, ఎంత రక్తం వస్తుందో చూశారు కదా, చేతికి ఏమైనా అయితే అంటుంది నందిని ఏడుస్తూ. నందిని గారు, ఏం కాదండి, కట్టు కట్టేసరిగా తగ్గిపోతుందండి, మీరేం భయపడమాకండి అని అంటాడు బాలరాజు. అమ్మవారు మనల్ని చల్లగా చూస్తారు అని అంటాడు. అసలు ఈ పూజ చేయాలని మీకెందుకు అనిపించింది, ఎవరి కోసం చేశారు అని నందిని అంటుంది. ఈ ప్రపంచంలో నాకుండేది ఇద్దరేనండి, మా అమ్మ, ఆ తర్వాత మీరు, మీకోసమే చేశానండి అని అంటాడు బాలరాజు. ఇక నెక్స్ట్ సీన్లో డాక్టర్ గారు లోపల నుంచి ఆపరేషన్ థియేటర్లో నుంచి బయటకు వచ్చి, ఆపరేషన్ సక్సెస్ అయింది, చాలా కొద్ది మందికే ఇలా జరుగుతుంది, మీ ఆవిడ కొద్దిలో తప్పించుకున్నారు, మీ ఆవిడ చాలా అదృష్టవంతురాలు అని నాగేశ్వరరావుకు చెప్పటంతో నాగేశ్వరరావు చాలా సంతోషపడతాడు. తను చావును గెలిచింది, ఇట్స్ మిరాకిల్ అంటాడు ఆ డాక్టర్. డాక్టర్ గారు, మేము వెళ్ళి మా పెద్దమ్మని చూడొచ్చా అంటే, చూడండి బట్ ఎక్కువగా ఆమెను ఇబ్బంది పెట్టద్దు, ఆపరేషన్ జరిగింది కాబట్టి పేషెంట్ ఎక్కువ ఎమోషనల్ అవ్వకూడదు అని అంటాడు. అలాగే డాక్టర్ గారు అంటారు వాళ్ళు, డాక్టర్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. వీళ్ళు సావిత్రిని చూడడానికి లోపలికి వెళతారు. అలా సావిత్రి దగ్గరకు వచ్చి కూర్చొని చూస్తూ ఉండగా సావిత్రి కళ్ళు తెరుస్తుంది. అప్పుడు వాళ్ళ అబ్బాయి, పెదనాన్న మీకోసం ఎంత కంగారు పడ్డారో తెలుసా అని అడుగుతాడు, చెప్తాడు. దానికి సావిత్రి బాధపడుతుంది. మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాననుకున్నారా అని అంటుంది సావిత్రి. మిమ్మల్ని, నా బిడ్డని వదిలేసి ఎలా వెళ్ళిపోతానండి అని అంటుంది సావిత్రి. దానికి రామారావు ఏడుస్తూ ఉంటాడు, నేను లేను అంటే నా బిడ్డ అల్లాడిపోడు అని అంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు సావిత్రమ్మ గారి అబ్బాయి సీరియల్లోని రివ్యూ. మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.